నమస్తే అండి. ఈరోజు నేను మత్తయ్య వాళ్ళ అమ్మగారండి, మీ నాన్నగారండి. ఈయన పేరు గోపాలరావు గారు, వెంకటరత్నమ్మ గారులండి. వీళ్ళ సంతానం 7 ఆడపిల్లలండి, 2 మగపిల్లలు. నేను వీళ్ళ పెద్ద బాబు వాళ్ళ ఇంటికి వచ్చానండి, అత్తయ్యకి తమ్ముడు అవుతారు, వాళ్ళ ఇంటికి వచ్చాను. 2 పిల్లలండి, ఒక బాబు, పాప. పాప బాగా వేస్తుందండి పెయింటింగ్స్, చూడండి చాలా పెయింటింగ్స్. వినాయకుడితో స్టార్ట్ చేస్తున్నాను. వినాయకుడు బొమ్మ అండి, తను వేసింది ఇది ఆయిల్ పెయింటింగ్స్ అంటండి, చూడండి. కృష్ణుడు బొమ్మ అండి, ఇది కూడా ఆయిల్ పెయింటింగ్సే, చూడండి. మనకు ఆవు ఎంత బాగా వేసిందో కదా, మురళిని, అసలు అంతా సీనరీ ఏంటి మనకి, ఎంత చాలా ఇట్లా చూడగానే మనకు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. తను జాబ్ చేస్తా కూడా తనకు ఇంట్రెస్ట్ అండి, చాలా బాగా వేసింది ఖాళీ టైంలో. బుద్ధుడి పెయింటింగ్ అండి, తను చాలా బాగా వేసింది కదండి, కలర్ కాంబినేషన్ కానీ ఏదైనా చూడగానే మనకి మనసు ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాలపనాసి పెయింటింగ్ అండి ఇది, చూడండి చాలా బాగానే వేసింది. ఒకసారి పెయింటింగ్ చూడండి, చాలా బాగా వేసింది. సూర్యుడండి, సూర్యుడికి మనకి 7 గుర్రాలు ఉంటాయి కదా, ఈ 7 గుర్రాలు ఇంద్రధనస్సు కలర్స్ అండి వేసింది. 7 గుర్రాలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఈ కలర్స్ అన్నీ ఆక్రోలిక్ పెయింట్స్తో వేసిందండి, పురాణాలను బట్టి మోడర్న్ స్టైల్లో వేసిందండి. ఈ ఫోటోలో అందము ఉంది, కాన్సెప్టు ఉందండి, చాలా బాగుంది నాకైతే ఈ ఫోటో. మా పాపకి బాగా ఇష్టమైన ప్లేస్ అండి ప్యారిస్లో, ఈఫిల్ టవర్ ఉన్నది కదా, అదంటే తనకి ఇష్టం అంట, అందువల్ల తను బాగా వేసుకుందండి ఈ పెయింటింగ్ కూడా. ఈ డిజైన్ అండి, రాజస్థాన్లో జోధ్పూర్ అనే కోట ఉన్నదంట, ఆ కోటకి ఉన్న తలుపులు తను వెళ్ళినప్పుడు దాన్ని ఫోటో తీసుకొని వచ్చి తను వేసిందండి. మోడ్రన్ పెయింటింగ్ అండి, 2 అమ్మాయిల బొమ్మ వేసింది. కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, చూడండి. మెయిన్ నాకేంటంటే ఎల్లో కలర్ ఉంది కదా, అందువల్ల నచ్చుతుంది ఏదైనా కదా. ఈ పెయింటింగ్ అండి, సూర్యాస్తమయం అయ్యేటప్పుడు మనకి ఎలా ఉంటుంది అనేది వేసింది తను. ఇది మనకి నదిలో సూర్యాస్తమయం టైంలో రిఫ్లెక్షన్ ఇలా మనకి రివర్స్లో కనిపిస్తుంది, చూడండి చెట్లు కూడా. ఈ పెయింటింగ్ బాహుబలి సినిమాలోదండి, మా పాపకి చిన్నప్పటి నుంచి ప్రభాస్ అంటే ఇష్టం, అందువల్ల తను ఆ సినిమా రాగానే బాహుబలి చక్కగా వేసిందండి ప్రభాస్ని. ఏనుగు బాగా వచ్చింది చూడండి. అన్నయ్య వాళ్ళ ఇంట్లోకి రాగానే నాకు ఆ పెయింటింగ్స్ బాగా నచ్చినాయి అండి, మీకు కూడా చూపించాలనిపించింది, అందుకని అవన్నీ తీసి నేను కింద పెట్టుకొని మీకు ముందు చూపిస్తానండి, ఉంటానండి.